రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శుభం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన రైతు ప్రతినిధులతోటి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచిక ఏఐకేఎస్ జెండాను రైతు సంఘం రాష్ట్ర నాయకులు జంగారెడ్డి ఆవిష్కరణ చేయగా, ఈ శిక్షణ కార్యక్రమాలలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ప్రారంభం ఉపన్యాసం చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, రైతుల కోసం ప్రకటించిన మద్దతు ధరలను చట్టబద్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులు బొంతల చంద్రారెడ్డి, శోభన్ హరిబండ ప్రసాద్, నాగయ్య, కందుల ప్రమీల, వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వాతావరణ పరిస్థితులు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల మీద ఒక గంట సేపు అరిబెడ్డి గారు చెప్తారు. సాయంత్రం నిర్మాణం నేను చెప్తాను. తర్వాత రాత్రికి అన్నదాత నాటిక ఉంటుంది ఈరోజే. రేపు ఉదయము మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ విజయ కృష్ణ గారు హాజరవుతారు. ఆయన ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు ప్రత్యామ్నాయం అనేటువంటి అంశం మీద మాట్లాడతారు. రేపు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వివిధ పథకాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆ పథకాలలో మన యొక్క జోక్యం ఎట్లా ఉండాలి, ఆ స్కీమ్లు ఏమున్నాయి అనేటువంటి అంశం మీద మన సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల లక్ష్మారెడ్డి గారు బోధిస్తారు. మూడో రోజు రైతు ఉద్యమ చరిత్ర మన కర్తవ్యాలు, దాని మీద మన రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ గారు బోధిస్తారు. తర్వాత రేపు సాయంత్రం సోషల్ మీడియా మీద ఎట్లా చేయాలనేది రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా వర్క్షాప్ ఖమ్మంలో జరిగింది. మన రైతు రంగంలో ఎట్లా చేయాలనేటువంటి అంశాలు శోభన్ చెప్తాడు. తర్వాత మనం ఈ భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కర్తవ్యాల మీద ఎల్లుండి మాట్లాడుకొని, భోజనం కొంచెం లేట్ అయినా అక్కడి వరకు ముగించాలనేది షెడ్యూల్ ఉంది. ఇంకేమైనా ఉంటే గ్రూప్ లీడర్లు వీటన్ని ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వర్షం వల్ల ఇంకా దగ్గర జిల్లాలు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ యాడ్ అవుతారు. మధ్యాహ్నం కల్లా మీ జిల్లాల సంఖ్యను బట్టి గ్రూపులు కూడా విభజన చేద్దాం. ప్రతిరోజు గ్రూప్ చర్చలు కూడా ఉంటాయి. దాంతోపాటు రెండు కార్యక్రమాలని అందరూ చేయాల్సినవి ఉంది. ఒకటి మెమోరాండం రాయాలి అందరూ, రెండవది ప్రకటన, పత్రికా ప్రకటన కూడా అందరూ రాయాలి. దానికి ప్రత్యేకంగా పేపర్లు ఇస్తాం. దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటిది కూడా మనం ఇక్కడ సీనియర్లు ఉండొచ్చు కానీ చాలామంది నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇవి ఈ రెండు కార్యక్రమాలు కూడా ఒక అర్హతల పత్రాలు, వాటన్నిటిని మీకు ఫైల్ అవన్నీ ఇస్తారు. తర్వాత ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కానీ మిగిలిన విషయాలు కానీ డీటెయిల్గా మీకు నోట్లు కూడా ఇస్తాము, వాటిని కూడా మీరు స్టడీ చేయండి. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి